హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి, కొంచెం కోల్డ్ ఎక్కువగా ఉండింది. సో అందుకే కొంచెం ఇదిగా వస్తుంది వాయిస్. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే శ్రీరామనవమి బ్లాగ్. నాకు తెలుసు మీరు అందరూ తిట్టుకుంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి శ్రీరామనవమి అయిపోయి 1 మంత్ అయిపోయింది. 1 మంత్ తర్వాత నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఆ మధ్యలో నాకు కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అవి ఉండడం వల్ల నేనైతే చేయలేకపోయాను. అంటే ఎడిటింగ్ చేసే ఓపిక లేక వదిలేసాను అన్నమాట. సరే తర్వాత పోస్ట్ చేద్దాంలే అని చెప్పి. అండ్ ఇది రామాలయంలో ఉన్నాం మేము. ఎక్కడానంటే మా అత్తయ్య వాళ్ళ ఊరి పక్కనే ఇంకొక ఊరు ఉంటుందన్నమాట. సో మాది రామచంద్రపురం, మీకు అందరికీ తెలుసు. అండ్ మా అత్తయ్య వాళ్ళు పెళ్ళైన కొత్తలో రామచంద్రపురం నుంచి కొంచెం దూరంలో రామారావుపేట అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఉండేవారంట. ఆల్మోస్ట్ వాసుకి ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ ఊర్లోనే ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళ చదువులకి దానికి ఇబ్బంది అవుతోంది అని చెప్పి అక్కడ నుంచి రామచంద్రపురం షిఫ్ట్ అయ్యారంట. సో నాకు అప్పుడే తెలిసింది అదంతా, వెనకాల హిస్టరీ నాకు ముందు తెలీదు. సో అక్కడ ఏంటి అంటే ఒక రామాలయం ఉంది ఆ ఊర్లో. అక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణం జరిపిస్తారనమాట. సో మేము మా పెళ్ళై ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుంది. సో 8 ఇయర్స్ నుంచి వెళ్దాము అనుకుంటున్నాము, బట్ ఏ ఒక్క సంవత్సరం కూడా మాకు కుదరలేదు. సో ఇయర్ ఎలాగో తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి ఆ 3 డేస్ కూడా అక్కడే ఉండిపోయి అక్కడ రామనవమి చూసుకొని మళ్ళీ మేము వైజాగ్ వచ్చామన్నమాట. సో అది జరిగింది. అండ్ ఇక్కడ యాక్చువల్గా మేము ప్రతి ఇయర్ అనుకుంటున్నాము ఈ ఇయర్ మనం చేయించుకుందాము కళ్యాణం, మనం కూర్చుందాము పీటల మీద అని చెప్పి, బట్ ఏ సంవత్సరం కూడా మాకు అవ్వలేదు. సో చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అక్కడ కళ్యాణం మొత్తం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అది కూడా ఇక్కడే అన్నమాట. అంటే అన్నదానం అది ఉంటుంది కదా, సో అది. అండ్ ఇంకా వీళ్ళు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అందరూ బాగా పలకరించడము, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడము, సో ఇలా అన్నమాట. అండ్ ఇక్కడే మా అత్తయ్య వాళ్ళు సొంతిల్లే ఉండేది, బట్ ఆ సొంతిల్లు ఉన్నా సరే దాన్ని అమ్మేసుకొని వాళ్ళు రామచంద్రపురం వచ్చారంట. సో అది కూడా నేను మీకు ఇప్పుడు ల్యాండే ఉండిందనమాట. అటుపక్క ఇటుపక్క ఇల్లు ఉన్నాయి కానీ ఇది మాత్రం మా అత్తయ్య వాళ్ళది మాత్రం ఖాళీ ల్యాండ్ ఉండింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఈ ల్యాండ్ మొత్తం మా అత్తయ్య వాళ్ళదనమాట, అప్పట్లో, ఇప్పుడు కాదు. సో దాన్ని అమ్మేశారు. అమ్మేసి ఇక్కడ నుంచి రామచంద్రపురం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారనమాట. సో ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్కన ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళకి తెలిసిన వాళ్ళే. ఇప్పుడు మేము ఆ పక్కన ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా మీకు ఆ స్కై బ్లూ కలర్లో, సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ అత్తయ్యకి కొంచెం క్లోజ్ అంట వాళ్ళు. సో అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చేద్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మళ్ళీ పిల్లలతో కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా అని చెప్పి, సరే కాసేపు కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పి మేము కూడా వచ్చి కొంచెం కాసేపు లోపల కూర్చున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే నేను ఫస్ట్ వెళ్ళి కింద డోర్ కొడుతున్నాను, బట్ అక్కడ కింద ఎవ్వరూ లేరు. అక్కడ వాళ్ళు రెంట్కి ఇచ్చారంట, ఓనర్స్ పైన ఉంటారంట, నాకు ఆ విషయం తెలీదు. తెలియక నేను చాలాసేపు డోర్ కొట్టి అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాను అన్నమాట, అది కూడా పక్కింటి వాళ్ళు చెప్తే. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఈ శారీ గురించి చెప్పాలి. ఈ శారీతో నేను యూట్యూబ్లో కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశాను, చాలామంది ఈ శారీ డీటెయిల్స్ అడిగారు. ఇది నేను గ్లోరియస్ థ్రెడ్స్ బై దివ్య అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. కాస్ట్ కూడా అరౌండ్ నాకు 4000 అలా పడింది, 4200 ఎంతో పడినట్టుంది, నాకు ఐడియా లేదు. ఇదైతే కొలాబరేషన్ కాదు, నేను కొనుక్కున్నానమాట ఆ శారీ. నాకు కాంబినేషన్ నచ్చింది, అంటే మనకి పీచ్ కలర్ రెడ్ కలర్లో కాంబినేషన్ అనమాట. సో మీకు మొబైల్లో ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బట్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది శారీ. అండ్ దానికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేటప్పటికి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఈ శారీకి అయితే మనకి స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది, అండ్ అలాగే వర్క్ది బెల్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా మొత్తం కంప్లీట్ సెట్ లాగా ఉంది కదా, కొంచెం లుక్ కూడా బాగుంటుంది, ట్రెండీగా ఉంటుంది అని చెప్పేసి ఈ శారీ అయితే నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఇంటి వెనకాల ఇంకెక్కడ ఇల్లు లేవన్నమాట, అది మొత్తం కూడా పొలాలు ఉన్నాయి. సో నాకు ఇలాగా పొలాలు ఉన్న దగ్గర అయితే మాత్రం నాకు చాలా ఇష్టము, నేను అలాంటివి బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఇంతకుముందు అయితే మా నానమ్మ వాళ్ళ ఊరు ఎప్పుడు వెళ్ళినా సరే నానమ్మ వాళ్ళకి పొలం ఉండేది, వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా పొలం దగ్గరికి వెళ్ళి పొలం చూసి వచ్చేదాన్ని. బట్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా
మొన్న డిసెంబర్ కాకుండా అంతకుముందు డిసెంబర్లో నానమ్మ చనిపోయారు. సో ఇంకా తర్వాత నేను అక్కడికి వెళ్ళింది లేదు, చాలా తక్కువ. సో మళ్ళీ చాలా మిస్ అవుతున్నాం, నిజంగా చెప్పాలి అంటే ఆ ప్లేస్ ఇది అంతా మిస్ అవుతాము. అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ చుట్టాలే కాబట్టి. బట్ మళ్ళీ ఎప్పుడొకప్పుడు వెళ్తుంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మాది వైజాగ్ చాలా దూరంగా ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. అఫ్కోర్స్ మా వాళ్ళు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ అయినా సరే మనం ఎంతో కొంత మిస్ అవుతుంటాం కదా. సో అది అండ్ ఇక్కడ మేమైతే ఒక మంచి టీ అది ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి అక్కడ భోజనాలు చేసి అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసామర్రా అనంటే పడుకున్నాం, అర్జెంటుగా పడుకున్నాం. ఎందుకంటే ఆ ఎండకి వేడెక్కిపోయి ఉన్నామన్నమాట. అసలు ఫుల్ హెడేక్ వచ్చినట్టు అనిపించింది. ఇంకా వెళ్ళగానే వెంటనే అందరం పడుకుని పోయాము. సో అది ఇవాళ వ్లాగ్ అండ్ ఇది కొంచెం చిన్న చిన్న మెమరీస్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియో కింద షూట్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే దాని నోటిఫికేషన్ ఎవరికి వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటే కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.